అండి హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ ఫిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను 15 minutes చార్ట్. సో ఇక్కడ మార్నింగ్ అవర్స్ లో మనకు 9:15 క్యాండిల్ కనుక చూస్తుంటే మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. 18,680 లెవెల్ అవుతుందో రెసిస్టెన్స్ లెవెల్ ని అక్కడి వరకు వెళ్ళి మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ దాన్ని రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ 18,600 మనం నిన్న చెప్పుకున్నట్టు సపోర్ట్ లెవెల్ అండ్ 18,680 ఒక రెసిస్టెన్స్ లెవెల్ నిన్న మనం మాట్లాడుకున్నట్టు. సో ఈ మధ్యలోనే మార్కెట్ అంతా కూడా ట్రావెల్ చేసి అండ్ లాస్ట్ అవర్స్ లో చూస్తుంటే కనుక మనకి మార్కెట్ ఎప్పుడైతే 18,680 బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ అప్ సైడ్ లో మూవ్ అయింది. సో నిన్న కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం, 18,680 అబోవ్ ఉంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. సో మార్నింగ్ కూడా నేను అదే చెప్పాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇక్కడ క్లియర్లీ మార్కెట్ కనిపిస్తుంది, మార్కెట్ సస్టైన్ అయ్యింది ఇక్కడ 18,625, 650 లెవెల్ని సస్టైన్ అయ్యి మార్కెట్ స్లోలీ హయ్యర్ ఐస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో 18,800 పైననే మార్కెట్ హై చేసింది, బట్ క్లోజింగ్ వచ్చేసి 18,800 బిలో మనకి క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మనకి మార్కెట్ అనేది ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకోండి ఇదే లెవెల్ ప్రైస్ లో, సో మార్కెట్ 18,800 పైన మనకి ఫ్రెష్ అయి ఉంది కదా, 18,816 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అరౌండ్ 18,900 అండ్ 19,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ లెక్క క్లోజ్ అయింది కాబట్టి దీని పైన హై పైన సస్టైన్ అవుతూనే మనం ట్రేడ్ తీసుకోండి ఎట్సీఈలో, అండ్ అగ్రెసివ్గా ట్రేడ్ తీసుకోకండి. ఒకవేళ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, 18,700 అండ్ 18,680 జోన్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే మంచి ఆపర్చునిటీ వస్తుంది మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి. సో ఈ లెవెల్ దగ్గర ఫ్రెష్ బయింగ్ వస్తే మాత్రం ఇంకా మంచి ఆపర్చునిటీ. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో ప్రాఫిట్ బుకింగ్ కూడా స్టార్టింగ్ లో చూసే ఛాన్సెస్ ఉంటుంది. సో చూసి ట్రేడ్ చేయండి, ఓవరాల్ గా ప్రైస్ యాక్షన్ ని ఫాలో అవ్వండి, ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది కాబట్టి అండ్ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో డౌన్ సైడ్ సపోర్ట్ చూస్తుంటే ఇప్పుడు 18,700 అండ్ 18,600 మంచి సపోర్ట్ ఉన్నాయి, అండ్ అప్ సైడ్ 18,800 రెసిస్టెన్స్ నిఫ్టీకి. సో ఇంకా అబోవ్ వెళ్తుందా అని చెప్పి కూడా నిన్న కూడా అడిగారు. సో ఇంకా ఛాన్సెస్ ఉంటాయి వెళ్ళేటివి, ఎందుకంటే మోస్ట్లీ మార్కెట్లో ఏంటంటే ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ టచ్ అవుతుందో మన సైకలాజికల్గా ఎట్లా ఉంటామంటే ఇంతవరకు వెళ్ళింది కదా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందేమో, రివర్స్ అవుతుందని మనము బాటమ్ వెతుకుతాము. బట్ ఇక్కడ నుంచి మార్కెట్లో బయర్స్ ఎప్పుడైతే మార్కెట్ కిందికి వస్తుందో అక్కడ మనకి బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చినప్పుడు సపోర్ట్ దగ్గర మనకి బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. సో ఇక్కడ మనము ఆప్షన్ చైన్ డేటా కూడా అనాలిసిస్ చేయాలి. మార్నింగ్ అవర్స్లో మనం ఆప్షన్ చైన్ డేటా నేను ఆల్రెడీ షేర్ కూడా చేశాను. సో మనకు అంత డిఫరెన్స్ లేకుండే మార్నింగ్ అవర్స్లో ఒక 5,000 points డిఫరెన్స్ ఉండే జస్ట్. దాని తర్వాత లేటర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 18,600 లెవెల్ దగ్గర మనకి పుట్ సైడ్ మంచిగా ఓఏ అనేది చేంజ్ ఇన్ ఓఏ యాడ్ అవుతూ వస్తుండే. సో సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. సో మనకి రిజల్ట్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపించింది. సో రేపు కూడా మనము ఓపెన్ ఇంట్రెస్ట్ కాకుండా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని అబ్జర్వ్ చేయండి ఇంట్రాడే టైమింగ్స్లో ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ డేటా పైన. సో మనం అనాలిసిస్ చేసిన తర్వాత లాస్ట్లో మనము ఓఏ అబ్జర్వ్ చేస్తాం కదా, మనం ఇంట్రాడే టైమింగ్స్లో మాత్రము చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు నిఫ్టీకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ వచ్చేసి 18,800 రెసిస్టెన్స్ ఉంది, 18,600 సపోర్ట్ ఉంది. ఇది మార్నింగ్ కూడా నేను షేర్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తుంటే మనకి 43,335 లెవెల్ ఉంది కదా. సో ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది, అండ్ ఇక్కడ మనకి నిన్న కూడా ఈ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ వచ్చింది. సో ఇవాళ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ market there 915 candle undano aa 915 point high daggane market close ayindi. So overall ga market downside vachi market sustained ayi upside ellindi. So 43,335 or 43,400 above market sustained ayindi anukondi manam ce lo entry teesukochu market inka upside elli chances untadi bank nifty. But ee range lo kanka malli open ayithe ganka rep expire ee range malli consolidation unde range untadi. So 43,000 oka support level yesterday kuda ee level ni gurinchi maatladukunnam 43,000 manchi support ani cheppi. So ivala market 43,000 level breakdown ayindi but market anedi 42,900 43,000 level madhyane malli support teeskoni upside ellindi. So overall ga chustunte ganka nifty bullish unde morning hours lo slightly but bank nifty మొత్తం కూడా bearish లో ఉండే. సో ఇక్కడ bank nifty మళ్ళీ afternoon hours తర్వాత bank nifty కూడా nifty కి సపోర్ట్ చేసింది కాబట్టి nifty కూడా మంచి పాజిటివ్ లో మూవ్ అయింది. ఈవెన్ bank nifty కూడా పాజిటివ్ గా మూవ్ అయింది. ఓన్లీ సింగిల్ క్యాండిల్ లో గనుక చూసుకుంటే మనము 300 పాయింట్స్ ప్లస్ bank nifty వెళ్ళింది అండ్ nifty కూడా అంతే మనకు ఒక సింగిల్ క్యాండిల్ లో 18680 to 18800 పైన వరకు కూడా మార్కెట్ వెళ్ళింది. సో ఒకటే సింగిల్ క్యాండిల్ ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే గనుక సైడ్ వేస్ అండ్ అదే విధంగా నెగటివ్ ఉండే. But last candle maatrame manaki positive candle ochindi. So repu 43,335 paina market sustained ayindi anukondi manam c lo teeskundam and downside 43,000 below market osthe manam pe side entry teeskundam. So idi mana plan repu trading and downside 42,800 kuda oka support level manchi support. So nifty and bank nifty as per technical analysis support and resistance levels అర్థమైనాయి కదా. అండ్ అదే విధంగా ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే సో మార్నింగ్ అవర్స్ లో నేను చెప్పినట్టు ఆప్షన్ చైన్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని మీరు అబ్జర్వ్ చేయండి. సో కాల్స్ అండ్ పుట్స్ ద్వారా సో పుట్స్ అంటే మనకి సపోర్ట్ ని వెతుకుతాం అండ్ అది కాల్స్ ద్వారా మనం రెసిస్టెన్స్ వెతుకుతాం కదా. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో సో సపోర్ట్ అనేది స్ట్రాంగ్ గా హోల్డ్ ఉన్నట్టు. సో 18,600 లెవెల్ దగ్గర మనం మార్నింగ్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీరు ఇంటర్డే టైమింగ్స్ లో స్లోలీ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది అండ్ కాల్ సైడ్ తగ్గుతూ వచ్చింది. దాని ఇంపాక్టే మనకి 18,600 స్ట్రాంగ్ గా సపోర్ట్ ఉండే అండ్ అదేవిధంగా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు మార్కెట్ సపోర్ట్ చూస్తే 18,800 మనకి దాని కింద క్లోజ్ అయింది కాబట్టి 18,700 మన ఫస్ట్ సపోర్ట్ అండ్ ఇది మన సెకండ్ సపోర్ట్. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక చూసుకున్నా కూడా 18,700 దగ్గర 1,65,000 18,600 దగ్గర 2,37,000 ఓఆడ్ అని. ఇంకా అప్ సైడ్ చూస్తే 18,800 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది బట్ వెరీ క్లోజ్ లో ఉన్నాం కాబట్టి నేను 18,800 అండ్ 18,900 ని కన్సిడర్ చేస్తాను రెసిస్టెన్స్ గా. బట్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయింది అనుకోండి 18,800 ఇంకా ఫర్దర్ మార్కెట్ 19,000 వరకు కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 18,800 సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 18,900 నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా కూడా మొత్తం కంప్లీట్లీ తగ్గిపోయింది అండ్ ఇక్కడ మన చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తుంటే మనకి ఇక్కడ లాక్స్లలో కనిపిస్తుంది. సో ఇది మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల బెనిఫిట్ మార్కెట్ డైరెక్షన్ ఎక్కడ అవుతుంది అనేది మనం ఇంట్రాడే టైమింగ్స్ లో కొద్దిగా మనం గుర్తుపట్టవచ్చు. ఆల్రెడీ దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి మార్కెట్ డైరెక్షన్ ఇంటర్డే టైమింగ్స్ లో మనం కొద్దిగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి. సో దీన్ని ఫాలో అవుతే కనుక మీరు ఇంటర్డే టైమింగ్స్ లో కూడా మంచి రిజల్ట్స్ అనేది తీస్తారు ఇన్ ట్రేడింగ్ లో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే 43,000 లెవెల్ ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది 1,79,000 అండ్ దానికన్నా కింద చూస్తే 42,500 సెకండ్ సపోర్ట్ 1,16,000 అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ 43,500 first resistance 1,39,000 and ఇంకా పైకి చూస్తే 43,500 పైన 44,000 కనిపిస్తుంది. ఇది మన సెకండ్ రెసిస్టెన్స్ 1,82,000 ఎందుకంటే 500 పాయింట్స్ డినామినేషన్ లో బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంటర్డే టైమింగ్స్ లో మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కూడా చూడండి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 43,200 దగ్గర 38,466 ఉంటే అదే 43,200 దగ్గర నెగిటివ్ ఉంది. సో ఇక్కడ మనకి అన్వైండ్ అయింది అండ్ ఇక్కడ మనకి యాడ్ అయింది. సో నథింగ్ బట్ ఏంటంటే మనకి పుట్స్ అనేది స్ట్రాంగ్ అంటే సపోర్ట్ అనేది స్ట్రాంగ్ గా అయింది, రెసిస్టెన్స్ అనేది వీక్ గా అయింది అని చెప్పి డేటా ద్వారా మనకు అర్థమైంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బులిష్ కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో అండ్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసినాయి కాబట్టి 15 minutes లో అండ్ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. so that make good a clear idea on. So here Nifty aithe, sorry Bank Nifty aithe manaki 43,335 paina market closing ayindani. Oka candle 15 minutes candle close chesina kuda manaku 15 minutes time frame lo market upside ele chances unnai and downside level 43,000 and 43,400 mark chesi pettandi and Bank Nifty lo and adhe vidhanga Nifty lo chustunte ikkada manaki Nifty continuously bullish candles kanipistunayi kada. Oka profit booking raavochu repo lekunte market oka sideways kuda unde chances untadi continuously market upside undi 3 days nunchi kabatti oka pause candle ante oka doji type of candle kuda vachche chances untadi 18,800 paina market sustained aithe inka further upside ellochu around 19,000 వరకు కూడా మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి and ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక కొద్ది కిందికి వచ్చి మార్కెట్ పైకి వెళ్తే ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి 18,800 లెవెల్ నుంచి కొద్ది మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి సో ఇంకా డైలీ టైం ఫ్రేమ్ లో కొంచెం ఇంకా మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు సో ఇప్పుడు మనకి ప్యాటర్న్ ఇలా ఫామ్ అయింది సో నెక్స్ట్ కొద్ది కిందికి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి సో ఇంకా ఫర్దర్ ఇంకా ప్యాటర్న్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటది రేపు మనకి ఒకవేళ ఎక్స్పైరీ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా చూసే ఛాన్సెస్ ఉంటది కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉన్నాం మనం నిఫ్టీ గాని బ్యాంక్ నిఫ్టీ గాని ఓకేనా సో ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యాస్ పర్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ అదే విధంగా ఎస్జిఎస్ నిఫ్టీ చూసుకుందాం సో ఎస్జిఎస్ నిఫ్టీ చూస్తుంటే 18,900 లో ట్రేడ్ అవుతుంది సో 10 points నెగటివ్ లో అండ్ అదే విధంగా సిఎన్బిసి వెబ్సైట్ మీకు వస్తే యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి and US markets ప్రీ మార్కెట్స్ యూఎస్ చూస్తుంటే కనుక మనకి పాజిటివ్ గా అనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా అన్ని మార్కెట్స్ పాజిటివ్ గా అనిపిస్తున్నాయి సో మన మార్కెట్స్ కూడా రేపు పాజిటివ్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో వీడియో పెట్టిన తర్వాత గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని అడుగుతుంటారు సో మోస్ట్లీ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం అలా మనం ఓవర్ నైట్ మార్కెట్ బిహేవియర్ ని మనం analysis over analysis chesi manam trade positions aithe create cheyalem kada so manamu overnight observe chesi market hours morning hours lo maniki oka clarity vastundi market gap up gap down danni batti manaki oka view anedi create avutundi so ippudu aithe manaki as per ఇప్పుడున్న మార్కెట్ బిహేవియర్ ని బట్టి అయితే మనకు మార్కెట్ అయితే రేపు పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకు కనిపిస్తుంది ఓకేనా అండ్ అదే విధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తో అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దెన్ టేక్ కేర్ సీ యూ టాటా బై బై అండి.